తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది కనుక వీరికి ఇంట బయట కూడా ఒత్తిడులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారం చేయడంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ వీరికి ఒత్తిడితోనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అన్నదమ్ములతో కూడా కాస్త వైరం ఏర్పడేటువంటి పరిస్థితి, వీరి యొక్క నాన్నగారికి కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అనుకున్నటువంటి పనులు ఏవైతే అనుకుంటున్నారో అవి దగ్గర దాకా వచ్చి చేజారేటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. ఇక రేపు అవుతుంది మాపు అవుతుంది అనేటువంటి విషయాలు మాత్రమే మీకు వినబడడం జరుగుతుంది, కానీ ఖచ్చితంగా పని అయ్యేటువంటి పరిస్థితి మాత్రం గోచరించడం లేదు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కూడా కాస్త ఒడిదుడుకులుగానే ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక చూసుకున్నట్టయితే శత్రువులపై విజయం సాధించేటువంటి పరిస్థితి ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. అదేవిధంగా సంతాన శుభకార్య విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడేటువంటి పరీక్ష ఉంది. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం మీద వీరు ఒకసారి శనికి సంబంధించినటువంటి పారాయణం కానీ శనికి సంబంధించినటువంటి దానాలు కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.